Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం నిమ్మగడ్డకు ఎన్ని కష్టాలు. ఏ ముహూర్తాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారో తెలియదు కానీ ప్రస్తుతం నిమ్మగడ్డ పడుతున్న పాటలు పగోడికి కూడా రావద్దని అంటున్నారట ఒక వర్గం జనం. బ్రతికినంతకాలం హుందాగా బ్రతికి ఆఖరికి ఇంటెనక ఏదో అయిందన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారట. రాజకీయ పార్టీల ఎత్తుకు పై ఎత్తుల మధ్య నిమ్మగడ్డ జీవితం పోకచక్క అయిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉన్నతమైన ఉద్యోగం, గౌరవమైన పదవి, 10 మంది నమస్కారం పెట్టే పని, ఇలా సాగిపోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ జీవితంలో చేసిన తప్పు ఏమైనా ఉందా అంటే టీడీపీ నేతల మాటలకు సై అనడమే అని కామెంట్లు పడుతున్నాయి. భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో కోర్టు మెట్లు, రాజభవన్ మెట్లు, అప్పుడప్పుడు పార్క్ హయాత్ లాంటి 5-స్టార్ హోటళ్ల లిఫ్ట్లు ఎక్కిన చరిత్ర ఎవరికి ఉండకపోవచ్చు. ఆ సంగతులు అలా ఉంటే మరోసారి టీడీపీ వారి మీడియా మధ్య నలిగిపోతున్నారు నిమ్మగడ్డ. నిమ్మగడ్డ వ్యవహారం ఈ స్థాయిలో పబ్లిక్ అవడానికి గల కారణం టీడీపీ రాజకీయ స్వార్థం, ఆ మీడియా అత్యుత్సాహం అనేది బలంగా వినిపిస్తోందన్నమాట. నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక సమస్యను రాష్ట్ర సమస్యగా టీడీపీ పార్టీ ప్రిస్టేజ్ ఇష్యూ విషయంగా మార్చడంలో ఒక వర్గం మీడియా ఫుల్గా సక్సెస్ అయిందనే చెప్పాలి. పోనీ అలా అని ఆయనతో పనిలేదని టీడీపీ భావిస్తే పసుపు మీడియా ఆయనను కన్నెత్తైనా చూస్తుందా వారికే తెలియాలి. ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయ చాణక్యానికి, వారి వర్గం మీడియా క్రియేటివిటీకి నిమ్మగడ్డ లైఫ్ ఎలా మారిపోయిందని, ఎక్కే మెట్లు దిగే మెట్లకే ఉన్న సమయం సరిపోతుందని, ఇలానే మరికొన్ని రోజులు జరిగితే ఉన్న పదవీకాలం కూడా అయిపోతుందని ఫీల్ అవుతున్నారట. ఈ సమయంలో నిమ్మగడ్డను నియమించినంత మాత్రాన ఏపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నియమించినంత మాత్రాన నిమ్మగడ్డకు కొత్తగా పోయేది లేదు. వీరిద్దరూ అంత లైట్గా ఉన్నట్లు కనిపిస్తున్నా టీడీపీ మాత్రం నిమ్మగడ్డ పరువుని బలి కోరుతోందని, అందులో భాగంగానే ఎగదోస్తోందని అంటున్నారు విశ్లేషకులు. నిమ్మగడ్డ వ్యవహారం కేవలం ఒక ఎస్ఈసి, ఒక రాష్ట్ర ప్రభుత్వంకి మధ్య ఉన్న సమస్యగా మాత్రమే ఉంటే ఇప్పటికీ అది పరిష్కరించబడి చాలా రోజులే అయ్యేది. కానీ ఎప్పుడైతే నిమ్మగడ్డ అత్యుత్సాహంతో తన వెనుక చంద్రబాబు ఉన్నాడు, పత్రికలున్నాయి, కులం ఉంది, మతం ఉంది, బీజేపీలోనే టీడీపీ ఉందని భావించారో, ఏపీ ప్రభుత్వంపై కాలు దువ్వారో, నాటి నుంచే తన అజ్ఞానం, చంద్రబాబు రాజకీయ జ్ఞానం మధ్య నిమ్మగడ్డ నలిగిపోయారని, ఇక పిప్పి మాత్రమే మిగిలిందని కామెంట్లు వినిపిస్తుండగా నిమ్మగడ్డ పరిస్థితిని మొదటి నుంచి ఫాలో అవుతున్న వారు మాత్రం పగోడికి కూడా ఇలాంటి కష్టం రావద్దని అంటున్నారట.